Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన కలవడం కష్టమేనా? ఉమ్మడి ప్రకటన చేసి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే టీడీపీ ఒంటరి పోరాటానికి దిగేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైజాగ్ ఎపిసోడ్ తర్వాత హడావిడిగా పవన్ విశాఖ నుండి విజయవాడ చేరుకున్నారు. అక్కడ పార్టీ సమావేశంలో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటికే చంద్రబాబు వచ్చి భేటీ అయ్యారు. నాటకీయ ఫకీలో జరిగిపోయిన ఘటనల్లోనే తామిద్దరం కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు ఇద్దరు మీడియా ముందు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతృత్వంలో ప్రజాపోరు మొదలైంది. ఈ పోరాటంలో జనసేన ఊసేలేదు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ లాంటి చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారంతే. ఎక్కడ కూడా జనసేన నేతలు, కార్యకర్తలు కనబడలేదు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న టీడీపీని కలవాలని ఇంతవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ల నేతలు, కార్యకర్తలకు చెప్పనేలేదు. కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడా కనబడలేదు. ఇంతకీ రెండు పార్టీలు ఉమ్మడి పోరాటాలు ఎందుకు మొదలు పెట్టలేదు? ఎందుకంటే ఏ రూపంలో కూడా చంద్రబాబు, పవన్ చేతులు కలపడం రెండు పార్టీల్లోని నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని రెండు పార్టీల్లోని నేతలు తమ అధినేతలకు స్పష్టంగా చెప్పారు. టీడీపీతో చేతులు కలపడం వల్ల జనసేనకు జరగబోయే నష్టాన్ని కొందరు నేతలు పవన్కు వివరించి చెప్పారు. ఇందులో భాగంగానే ఐక్య పోరాటాలు చేయాలనే విషయంలో పవన్ కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీన పార్టీ ఆఫీసులో రాజకీయ వ్యవహారాల కమిటీ నేతలతో భేటీ జరగబోతోంది. ఆ రోజు ఐక్య పోరాటాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కలిసి పోరాటాలు చేయడానికి ఇష్టపడని రెండు పార్టీల నేతలు రేపటి ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటే ఇంకెలా కలిసి పోటీ చేస్తారు? ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తు వర్కౌట్ కాదనే ప్రచారం బాగా జరుగుతోంది. మరి 30వ తేదీన పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.